ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు చూసినప్పటి నుండి నాకు ఒక సంఘటన చూసినప్పుడు చాలా ఆశ్చర్యానికి నేను గురవుతాను. రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు, అలాగే ఓటర్లకు మధ్య ఒక పాలు నీళ్ళలాగా ఒక బంధం కలిసిపోయి ఒక బంధంలాగా ఉంటారు 2-3 నెలల పాటు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో, తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పాలు నీళ్ళలోని ఒక నూనె చొక్క ఏది వేస్తే విరిగిపోయినట్లు, అలాగా వాళ్ళ మధ్య ఆ బంధం అనేది విడిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు అధికారం అలాగే పదవులు ముఖ్యం. వాళ్ళ పార్టీలను ఎలా గెలిపించుకోవాలో, వాళ్ళ అభ్యర్థులను ఎలా గెలిపించుకోవాలని చాలా కల్లబుల మాటలు చెప్తారు, కొన్ని ఉచిత పథకాలు ఇస్తారు, ఇలాగ ముందుకు పోతుంటారు. అలాగే ఓటర్లు ఏం ఆలోచించాలి, వాళ్ళు ఏం ప్రధానంగా కోరుకుంటున్నారు, లోపం ఎక్కడ జరుగుతుంది అంటే, ఓటర్లు ప్రధానంగా ఎక్కడ బెండ్ అయిపోతారు, ఎక్కడ స్టక్ అయిపోతున్నారు అంటే, ఒకటి వాడు మా ప్రాంతం కూడా కాదా, అలాగే మా మతం కూడా కాదా, అలాగే మాకు ముఖ్యంగా మా కులపోస్తుడా కాదా, అలాగే ముఖ్యంగా రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ పార్టీ ఎంత వస్తుంది, ఈ రాజకీయ పార్టీ ఎంత వస్తుంది. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికలు ప్రతి రాజకీయ పార్టీ 98% ఏదో కమ్యూనిస్ట్ పార్టీలు మినహాయిస్తే, ప్రతి రాజకీయ పార్టీ కూడా ఓటుకి ఎన్నికల్లోని తమ అభ్యర్థి ఎన్ని కోట్లు ఖర్చుపెడతాడు, అన్ని కోట్లు ఖర్చుపెడతాడు, ఖర్చుపెడుస్తూనే పదవులను పొందుతూ అధికారం పొందుతూ, నేటి కూడా అధికారం చేపట్టిన ప్రతి రాజకీయ పార్టీ కూడా సరిగ్గా పరిపాలన చేయకపోవడం వలన, అంటే ఉన్నతంగా పరిపాలన చేయకపోవడం వలన పేదరికం అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది, అవినీతి అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. అలాగే ఓటర్లు ఈరోజు మాకు రోడ్లు వేస్తాడా, గెలిచే నాయకుడు, గెలిచే రాజకీయ పార్టీ ఓట్లు వేస్తాయా, అలాగే మాకు మహిళలకు రక్షణ ఇస్తుందా, మా కూతురు బయటికి వెళ్తే తిరుగు అదే మాదిరిగా రక్షణగా ఇంటికి వస్తుందా, అంత సెక్యూరిటీ ఉందా, నా కొడుకు ఉద్యోగం వస్తుందా, మా ప్రాంతం మరి నా దేశం బాగుంటుందా, నా రాష్ట్రం బాగుంటుందా, నాకు సెక్యూరిటీ ఉందా, నేను ఎన్నుకునే నాయకుడు రాజకీయ పార్టీకి ఎంత క్రైమ్ రేట్ ఉంది, ఆ రాజకీయ నాయకుడు ఎన్ని భూ కబ్జాలు చేశాడు, ఎన్ని రేపులు చేశాడు, ఎన్ని హత్యలు చేశాడు, ఇవన్నీ ఆలోచించకుండా మనం ఓట్లు వేసేస్తున్నాం. తర్వాత ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు, ఓట్లు పెట్టించుకునే దాఖలాలు లేవు, వాళ్ళు ఇచ్చే 2-3 తాయిలాలు ఉచిత పథకాలు అలాగే ఇస్తారు ఖచ్చితంగాను. ఆ పథకాల వల్ల అప్పులు పెరిగిపోతున్న నిత్యం తర్వాత మనం గొగ్గోలు పెడుతున్నాం, అయ్యో మా రాజకీయ పార్టీ పట్టించుకోవట్లేదు, మేము ఓటేసిన రాజకీయ పార్టీ పట్టించుకోవట్లేదు, అలాగే మేము అధిక నాయకుడు పట్టించుకోవట్లేదు మనం గొగ్గోలు పెడుతున్నాం. అలాగే ఎన్నికల్లోని రాజకీయ పార్టీలు నిలబడిన అభ్యర్థులే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు కూడా నిలబడతారు. ఆ అభ్యర్థులు కొంతమంది ఆయా రాజకీయ పార్టీల నుండి సీట్లు రాకపోవడం వల్ల వ్యతిరేకత పోటీ చేస్తారు, అలాగే కొంతమంది ఉన్నత వ్యక్తులు పార్టీలతో ఆయా రాజకీయ పార్టీలు ఇష్టపడకుండా స్వతంత్ర అభ్యర్థులుగా కూడా పోటీ చేస్తారు, కొంతమంది ఏదో బ్లాక్మెయిల్ చేయడం కూడా పనిచేస్తారు, 3 రకాలుగా పోటీ చేస్తారు. కానీ ఈ ఓటర్లు స్వతంత్ర అభ్యర్థులు లెక్కల్లోకి తీసుకోరు, ఏదో వాళ్ళకి ఓటు వేస్తే ఓటు వృధా అయిపోయినట్లు, అలాగే వాళ్ళకి పోటీ చేసిన గెలిచినా సరే భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి ఒక ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ గెలిచినా కూడా వాళ్ళకి సమాన హక్కులు ఎవరు వీళ్ళకి ఇస్తారనే అపోహలు ఉన్నారేమో నాకు అనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా రాజకీయ పార్టీలకు డబ్బు, కులం, మతం, నాయకులు ఇవి ప్రధానంగా వాళ్ళు ఎన్నికలకు వెళ్తారు. అలాగే ఓటర్లు కూడా డబ్బులు తీసుకుని ఓట్లేస్తారు. వీళ్ళిద్దరికీ కూడా వాళ్ళకి ఇద్దరికి సమాన హక్కులు లేవు నా దృష్టిలో అయితే మాత్రం. అందుకే ప్రజల చేత, ఓటర్ల చేత ఓటేయించుకున్న హక్కు రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు ఎలాగైతే లేవో, అలాగే డబ్బులు తీసుకొని ఓటేస్తున్న అదే రాజకీయ పార్టీలకు ఓటేసే హక్కు, రాజకీయ నాయకులకు ఓటేసే హక్కు ఈ ఓటర్లకు కూడా లేదు. అందుకే ప్రధానంగా ఇక్కడ మనం నోటా గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ నోటా అనేది ఆయా రాజకీయ పార్టీ నుండి నిలబడుతున్న అభ్యర్థులు మనకు నచ్చపోతే నోటాని మన వ్యతిరేకతతోని మనం నోటా పైన వేయాలి. అందుకే ప్రజలకి, ఓటర్లకి అలాగే హక్కు లేదు కనుక, అలాగే రాజకీయ పార్టీలకు కూడా హక్కు లేదు కనుక నాయకులకి ఈ నోటా మీద ఓటర్లు వేసి వాళ్ళకి హక్కు లేదు, మాకు హక్కు లేదు, అందుకే నోటా వేస్తున్నామని చెప్పడం వల్ల ఒక మనం ఒక సందేశం అనేది ఇవ్వచ్చు. అక్కడ రాజకీయ పార్టీల పైన ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తుంది. అలాగే అక్కడ నోటాకి ఎక్కువ ఓట్లు వేస్తే మాత్రం మళ్ళీ రీపోలింగ్ జరిగే ఒక వ్యవస్థ అయితే వస్తుంది. అందుకే ఆ నోటా పెట్టారు అంటే ఎవరో నచ్చకపోతే ఈ నోటాకు వేస్తాము అని ముందుకు వెళ్తారు. అలాగే ఇది చాలా ఎస్టాబ్లిష్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఈ నోటా ఉన్న ప్రాముఖ్యతను కూడా చెప్పాలి. అలాగే ఓటర్లు కూడా లేదు కనుక, ఎందుకంటే డబ్బులు తీసుకుని వాళ్ళు ఓటేస్తున్నారు, మాకు అంత అర్హత లేదు అని వాళ్ళు చెప్పినట్లు అవుతుంది. అలాగే రాజకీయ పార్టీలు కూడా మనం డబ్బులు తీసుకున్నాం కదా, మనం వెయ్యాలి కదా, వాడు ఇచ్చేది పాపం సొమ్ము, వాడు అలాగే రూలింగ్ చేస్తాడనేసి మనం వాడికి ఇచ్చేస్తే మళ్ళీ తప్పుల మీద తప్పులు మనం చేసినట్లు అవుతుంది. కనుక ఓటర్లకి నోటా కేసేయండి, మీకు అలాగో అర్హత లేదు కనుక నోటా కేసారనుకో, ఒక దరిద్రం పోతుంది మీకు. ఆడు ఏం చేస్తున్నాడు, ఆడు బుక్అప్ చేస్తాడా, లేకపోతే మహిళలను రేప్ చేసేవాడా, మర్డర్లు చేసేవాడా, ఆవిడు వచ్చి ఆడికి పరిపాలన చేత కాదా, లేకపోతే ప్రభుత్వ ఆస్తులు నమ్మేసుకుంటున్నాడా, లేకపోతే మాకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాడు, ఇవన్నీ మీకు అనవసరం కనుక మీకు లాండ్ ఆర్డర్ ఇష్యూతో కూడా అసలు సంబంధం లేదు కనుక, మీకు ఇచ్చిన ఆ ముష్టి 2,000-3,000 ఓటుకు ఇచ్చిన 2-3,000 అవసరం కనుక మీకు ప్రజాస్వామ్యంలోని ఓటు వినియోగించుకున్న రాజకీయ పార్టీలకు వేసుకునే అర్హత కూడా మీకు లేదు కనుక నోటా కేసీ దయచేసి ప్రతి ఓటర్లు కూడా నా చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా
చదువుకున్న వాళ్ళు కూడా ఆలోచించండి, యువత కూడా వాళ్ళు ఇచ్చే డబ్బులు వల్ల మీ జీన్ ప్యాంట్లో లేకపోతే ఒక జత బట్టలు కొనుక్కోవడం వల్ల లేకపోతే మీ లవర్తో పార్కులకు లేకపోతే ఎక్కడికో తిరిగితేనే ఖర్చు అయిపోతుంది. దాంతో ఆ డబ్బులతో మీరు సంపాదించింది ఏమీ లేదు. మీ మీ మన తెలివితేటలు, యువత యొక్క తెలివితేటలను కూడా ఈ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు మనల్ని తక్కువ తక్కువ చేయడం వల్ల మనం ఈ రోజు ఈ స్థితిలో ఉండిపోతున్నాము. ఆలోచన చేయండి. నా పేరు అర్జీ లప్పలరాజు అండి, అనకాపల్లి జిల్లా పరవాడ మనం ముచ్చలంపన గ్రామ పంచాయతీ, ఒక సామాన్యుడిగా మాట్లాడుతున్నాను. జై హింద్.